Hey guys, welcome back to our channel. ఈ రోజు ఈ వీడియోలో మీరు నమ్మని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా మనం ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు కంప్లీట్ గా చూసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. భూమి యొక్క కోర్ సూర్యుని సర్ఫేస్ కంటే వేడిగా ఉంటుందని మీకు తెలుసా? అవును, ఇది నిజమే. భూమి యొక్క కోర్ వద్ద ఉష్ణోగ్రత 5700 డిగ్రీల సెల్సియస్ అంటే 10000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. అయితే సూర్యుడి సర్ఫేస్ మీద 5500 డిగ్రీల సెల్సియస్ అంటే 9932 డిగ్రీల ఫారెన్హీట్ అన్నట్లు. మన గ్రహం యొక్క కోర్ సూర్యుడి కంటే వేడిగా ఉంటుందని ఊహించడం చాలా కష్టంగా ఉంది కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్లెమింగోలు ఎందుకు గులాబీ రంగులో ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అవి తినే ఆహారం వల్ల అయితే అస్సలు కాదు. ఫ్లెమింగోలు వాటి చిహ్నమైన గులాబీ రంగుతో పుట్టవు, బదులుగా అవి బూడిద లేదా తెలుపు ఈకలతో పుడతాయి. పింక్ కలర్ వారు తినే ఆల్గే మరియు చిన్న క్రిస్టేషన్లలోని వర్ణద్రవం నుండి వస్తుంది. ఈ వర్ణద్రవం కలిగిన ఆహారాన్ని తినడం కొనసాగిస్తున్నందున కాలక్రమేణా వాటి ఈకలు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి. ప్రకృతి నిజంగా ఎంతో మనోహరమైనది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. అది డిసెంబర్ 1937లో లండన్లోని స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ స్టేడియం చెల్సియా అండ్ చార్లటన్ ఫుట్బాల్ క్లబ్ల మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా 60వ నిమిషంలో ఆగిపోయింది. చార్లటన్ యొక్క లెజెండరీ గోల్ కీపర్ శామ్ బార్ట్ నిర్లక్ష్యంగా ఉండి ఆట ఆగిపోయిన 15 నిమిషాల తర్వాత కూడా గోల్ కీపింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని గోల్ పోస్ట్ వెనక ఉన్న ప్రేక్షకుల కారణంగా రెఫరీ విజిల్ అతనికి వినబడలేదు. అపోజిషన్ షాట్లకు ఆశ్చర్యపోకుండా ఎదురు చూస్తూ పూర్తిగా ఫోకస్ చేసి చేతులు చాచి అక్కడే నిల్చున్నాడు. 15 నిమిషాల తర్వాత స్టేడియం పోలీసులు అతని దగ్గరకు వచ్చి మ్యాచ్ను రద్దు చేయబడిందని అతనికి తెలియజేసినప్పుడు శామ్ బార్ట్రామ్ చాలా బాధతో ఈ పదాలు చెప్పాడు. నేను వారి గోల్ పోస్ట్ని కాపాడుతున్నప్పుడు నా స్నేహితులు నన్ను మర్చిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. బార్ట్రామ్ తన జట్టు దాడి చేసి ప్రత్యర్థి జట్టును గోల్ పోస్ట్ దగ్గరకు రానివ్వడం లేదని ఫ్యాక్ట్ 4. ఈ నెక్స్ట్ ఫ్యాక్ట్ని చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధపడండి. తేనె ఎప్పుడు చెడిపోదని మీకు తెలుసా? పురాతన ఈజిప్షియన్ సమాధులలో పురావస్తు శాస్త్రవేత్తలు తేనె కుండలను కనుగొన్నారు. అవి 3000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి మరియు ఇప్పటికీ ఖచ్చితంగా వాటిని మనం తినవచ్చు. తేనెలో సహజమైన సంరక్షణ కారకాలు ఉన్నాయి. తక్కువ నీటి శాతం మరియు అధిక ఆమ్లత్వం ఇది బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి మీ ప్యాంట్రీలో తేనె యొక్క కూజ సంవత్సరాలుగా కూర్చొని దాని గురించి మీరేం చింతించకండి, అది ఇంకా మంచిగానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్. ప్రపంచంలోని అతిపెద్ద జీవి గురించి మాట్లాడుకుందాం. కాదు ఏనుగు లేదా బ్లూ వేల్ కాదు, కానీ భారీ ఫంగస్ యుఎస్ఏలోని ఒరేగాన్లో ఉంది, ఆర్మిల్లారియా ఓస్టోయా. దీనిని తేనె అని కూడా పిలుస్తారు. ఈ పుట్టగొడుగు దాదాపు 2385 ఎకరాలు ఉంటుంది, అంటే 965 హెక్టార్లు అన్నమాట. ఇది భూమిపై కనుగొన్న అతిపెద్ద జీవిగా మారింది. ఈ భారీ ఫంగస్ 2400 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు అంచనా వేయబడింది. ఇది మన గ్రహం ఎంత విశాలమైంది మరియు ఎంత వైవిధ్యమైంది అనేది చూపిస్తుంది. ఇక చూశారుగా ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ 5 ఫ్యాక్ట్స్ మీకు చాలా బాగా అనిపించాయని నేను అనుకుంటున్నా. ఈ 5 ఫ్యాక్ట్స్లో ఏది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియో కింద ఉన్న థమ్స్ అప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాం.